చూసి అమ్మాయి ఎలా బాగుతుందో. ముందు నువ్వు బయటికి నడు. ఆగు రాహుల్, అర్ధరాత్రి ఆడపిల్లని బయటికి పంపకు, పొద్దున్న చూసుకుందాం. చావని అమ్మ, ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తన్ని లోపలికి రానికమ్మా.
మైత్రి, లోపలికి రా. గుడ్ మార్నింగ్ ఇర్ఫాన్, నువ్వు మన స్నేహం వద్దన్నా అంటే నేను నిన్ను ఇలా విష్ చేయకూడదు. కానీ ఏం చేయను, నీకు గుడ్ మార్నింగ్ చెప్పకుండా నా రోజు మొదలవ్వదు, నీతో మాట్లాడకుండా రోజు గడవదు. ఇర్ఫాన్, ఇప్పుడు చూడు, నాకు చాలా డిప్రెస్డ్గా ఉంది. నీ కాక ఎవరికి చెప్పును, నువ్వు కాక నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? లేదు ఇర్ఫాన్, ఈ స్నేహం లేకుండా నువ్వు ఉండగలవేమో కానీ నేనుండలేను. నీకు ఇది కష్టమైతే నాకు అసంభవం. కావాలంటే నువ్వు నాతో మాట్లాడకు, నీ నిర్ణయానికి కట్టుబడి ఉండు, నన్ను మాట్లాడొద్దని మాత్రం అనుకు ప్లీజ్. నా వల్ల కాదు. ఇర్ఫాన్, నేను ఇలాగే నీకు ఎస్ఎంఎస్ చేస్తాను, నువ్వు జవాబు ఇవ్వక్కర్లేదు, చదివితే చాలు. చదువుతావు కదూ? నేను ఇలాగే మూడీగా కూర్చుంటే కుదరదు, కాలేజ్కి వెళ్తాను. సాగర్ వస్తాడో లేదో, వస్తే తనతో మాట్లాడతాను. బాయ్ ఇర్ఫాన్. ఎందుకు వచ్చావు? నిన్ను బయటికి వెళ్ళమని చెప్పాను కదా, పద ముందు బయటికి నడు. నేనే రానిచ్చా రాహుల్. మైత్రి, నువ్వు పైకెళ్ళు.
తన ఇంట్లో ఉండడానికి వీలేదని చెప్పాను కదమ్మా. నువ్వు వెళ్ళిపోవడం మంచిది మైత్రి, లేకపోతే నీ ప్రాణాలు తీసేస్తాను. రాహుల్ రాహుల్ వదులు రాహుల్ రాహుల్, నువ్వు ముందు లోపలికి పదా. చూడమ్మా, నలుగురు ఏమంటారు, తన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో ఏవేవో చెప్పి తన్ని ఇక్కడ ఉంచడానికి ప్రయత్నం చేయకు. నేను విన్ను, తన మొహం చూస్తుంటేనే నా రక్తం మరిగిపోతుంది. తను వెళ్లాల్సిందే. కాస్త ఆవేశం తగ్గించుకొని నేను చెప్పేది జాగ్రత్తగా విన్ రాహుల్. మైత్రికి మనం చేసిన మోసం అంతా తెలుసు. మైత్రి ఇర్ఫాన్కి ఏం చెప్పింది? సాగర్కి పెళ్లి అవుతుందని మాత్రమే చెప్పిందా? మనం చేసిన మోసం గురించి కూడా చెప్పిందా? మన మోసం గురించి చెప్పుంటే ఇర్ఫాన్ సమీరా ఇదంతా సాగర్తో చెప్తారు. సాగర్ మైత్రిని అడుగుతాడు. మనం తనని ఇంట్లోంచి గెంటేస్తే వాళ్ళు చెప్పిందంతా నిజమేనని తను సాగర్కి చెప్పేస్తుంది. వాడు మనల్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతాడు. ఒకవేళ తను పెళ్లి గురించి మాత్రమే చెప్పిందనుకో, ఇప్పుడు మనం గెంటేస్తున్నందుకు వెళ్ళి వాళ్లతోనూ సాగర్తోనూ మొత్తం నిజం చెప్పేస్తుంది. ఏ విధంగా చూసినా మైత్రిని ఇక్కడ మన దగ్గర మన చెప్పు చేతుల్లో ఉంచుకోవడమే మంచిది. ఎందుకు భయపడతావమ్మా? నోరు తెరిస్తే చంపేస్తానని బెదిరిస్తే తనే నోరు మూసుకుంటుంది. అలా ఇంతకు ముందు కూడా బెదిరించావు, నోరు మూసుకుందా? ఇర్ఫాన్తో చెప్పింది కదా. అలా బెదిరింపులతో కాదు గాని, ఈ విషయాన్ని నేను హ్యాండిల్ చేస్తాను, నువ్వు ఊరుకో. టిఫిన్ చేసావా? లేట్ అయిపోయింది, క్యాంటీన్లో చేస్తాను. సరే వెళ్ళిరా. బాయ్ మమ్మీ, బాయ్ ఎవ్రీబాడి. సమీరా, ఎక్కడికి? కాలేజ్కి మమ్మీ. అక్కర్లేదు, ఇప్పటికే చాలా క్లాసెస్ మిస్ అయ్యాను మమ్మీ. జేజమ్మతో మీరున్నారు కదా, నేను వెళ్తాను. నేను అన్నది నీకు అర్థం కాలేదనుకుంటా. నువ్వు కాలేజ్ మానేస్తున్నావు. మాతో ఆస్ట్రేలియా వచ్చేస్తున్నావు. ఆస్ట్రేలియానా? నో మమ్మీ, నేను ఇక్కడే చదువుకుంటాను. లేదు సమీరా, నువ్వు చెయ్యని నేరాలు నీ మీద వేశారు, జైలుకి పంపారు. ఇంత జరిగా కూడా నేను ఇక్కడ ఉండనిస్తాను అనుకుంటే నువ్వు చాలా పొరపడుతున్నావు. ఇట్ వాజ్ ఎ మిస్టేక్ మమ్మీ, నన్ను పొరపాటుగా అరెస్ట్ చేశారు, అందుకే వదిలేశారు. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. మిస్టేక్ కాదు, ఏం కాదు, వాళ్ళు కావాలనే చేశారు. ఓ ప్లీజ్ మమ్మీ, ఎవరు ఏమీ చేయలేదు. ఈ నేరం చేసిన వాడు తన నేరం ఒప్పుకున్నాడు. తను తప్పించుకోవడానికే బ్లేమ్ నా మీద వేశానని ఒప్పుకున్నాడు మమ్మీ. అతనికి నువ్వు అనుకుంటున్న వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు అనవసరంగా ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు. నీకెలా తెలుసు సంబంధం ఉందో లేదో? నీకెలా తెలుసు సమీరా? మీ అమ్మమ్మని తాతయ్యని వాళ్ళు వచ్చి ఇలాగే అరెస్ట్ చేయించారు. మీ తాతయ్య జైల్లో చనిపోయారు, అది నీకు తెలుసా? మాకు తెలుసు, కాబట్టి మాట్లాడుకున్నా నేను చెప్తున్నది విను. అమ్మంటున్నది నిజమే కావచ్చు సమీరా,
జేమ్స్ సాగర్ వాళ్ళన్నయ్య మంచి స్నేహితులు కదా, వాళ్ళంతా కలిసి పనిచేశారేమో. అయితే నన్ను ఎందుకు విడిచిపెట్టారు జేజమ్మ? చచ్చేదక్కా జైల్లోనే ఉంచాలి కదా. విల్సన్ గారు ఇర్ఫాన్ అడ్డుపడ్డారు కదమ్మా. విల్సన్, జేమ్స్, గాయత్రి, మళ్ళీ అంతా మొదలైంది. ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది. అసలు నేను నీకేం చెప్పాను? జేమ్స్ కళ్ళల్లో పడద్దున్నానా? విల్సన్ కుటుంబానికి దూరంగా ఉండమన్నానా? నేను పెట్టిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటేనే కదా నిన్ను ఇక్కడికి రానిచ్చాను. ఆ కండిషన్స్కి కట్టుబడి ఉన్నావా? లేదు, ఇర్ఫాన్తో స్నేహం చేశావు. ఎందుకు ఎందుకు ఇర్ఫాన్ జోలికి వెళ్ళు? అసలు ఇదంతా అక్కడ మొదలై ఉంటుంది కదా. శ్రవంతి, నేను చెప్పాను కదా ఇర్ఫాన్ విషయం. నువ్వేం మాట్లాడొద్దు ఇంద్రా, దయచేసి మీరెవ్వరు ఏం మాట్లాడొద్దు. మిమ్మల్ని నేను ఏమన్నా అంటే బాగుండదు. నువ్వు చెప్పిన మాట వినవు సమీరా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవు. నీ ఇష్టం వచ్చినట్లు చేసి ప్రాణం మీద తెచ్చుకుంటున్నావు. ఇక చాలు, ఇండియా చాలు, నీ చదువు చాలు, ఇంతవరకు మీరంతా కలిసి చేసింది చాలు. నువ్వు క్షేమంగా నా కళ్ళు ఎదురుకుండా ఆస్ట్రేలియాలో ఉంటున్నావు అంతే. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే.